పర్వతగిరి ఇక్కడికి నేను మరి బాధతో మాట్లాడుతున్నా ఆయన మీద నాకు వ్యక్తిగతంగా లేదు నేను బైల కులస్తున్నా అని చెప్పేసి వచ్చాడు ఈ మధ్య కాలంలో ఆయన కులం మీద చర్చ జరుగుతా ఉన్నది తప్పకుండా గణపురం నియోజకవర్గంలో కూడా చర్చ జరగవలసిన అవసరం ఉన్నది వాళ్ళమ్మ ఇప్పటివరకు బతుకున్నది వాళ్ళమ్మ బీసీ పద్మశాలి మరి పద్మశాలి తల్లి అనేది నిజం ఎక్కడైనా కూడా తల్లి అనేది నిజం తండ్రి అనేది ఊహ ఇక్కడ మరి గత చదువుకునే రోజుల్లో రిజర్వేషన్ దుర్వినియోగం కాలేజీ చేసేటప్పుడు రిజర్వేషన్ దుర్వినియోగం ఉద్యోగం చేసేటప్పుడు రిజర్వేషన్ దుర్వినియోగం ఆఖరికి గణపురం నియోజకవర్గానికి ఎస్సీ ఎస్సీలో ఉన్న 59 కులాలల్ల వాళ్ళు ఎవరైనా ఇక్కడ నిలబడే అవకాశం ఉంటే మరి బీసీ అయ్యుండి మరి ఎస్సీగా చెప్పుకొని బైల కులస్తున్నాను ఎప్పుడు చెప్పలే ఈ మధ్యలంటాను అది కూడా ఆయన కులం ఎంతో ఎన్ని రోజులు ఎవరికి తెలియకుండా ఉండే ఈరోజు గణపురం నియోజకవర్గంలో 67,000 మంది మాదిగా వాళ్ళు ఉన్నారు దాదాపు ఒక 8,000 నుండి 10,000 వరకు మాల ఉపకులాలు ఉన్నాయి అదే విధంగా 57 ఉపకులాలు మొత్తం కలిస్తే కూడా మన గణపురం మొత్తంలో 6-700 కంటే ఎక్కువ లేరు అంబేద్కర్ గారి రిజర్వేషన్ జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరికి రావాల్సిన వాట వాళ్ళకి రావాలంటే ఒకవేళ గనుక బైన్లని చెప్పుకున్నా కూడా 14 సంవత్సరాలు మరి గణపురం నియోజకవర్గంలో కేబినెట్ మంత్రిగా పనిచేసినావు కానీ ఎక్కడ కూడా ఉప ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి ఒక్క రోజు గణపురం నియోజకవర్గం అడుగు పెట్టలే ఒక్క పని కూడా చేయలే 2008-09లో ఆనాడు బై ఎలక్షన్ లో విజయ రామారావు గారు రాజీనామా చేస్తే కడివశ్రీ గారు గెలిస్తే ఆ రోజు నేను మంత్రిగా చేసిన నేను ఎమ్మెల్యేగా గణపురంలో అడుగు పెట్టనని చెప్పేసి ఆ సంవత్సరం పాటు గణపురంలో ఎమ్మెల్యే అయ్యుండి అడుగు పెట్టలే అంత అహం నేను మంత్రిని నేను మంత్రిగా ఉప ముఖ్యమంత్రి ఉన్నా గణపురంకు రాను అని ఒక అహం నేను మంత్రిగా చేసినా ఎమ్మెల్యేగా రాను అని చెప్పేసి గర్వం ఆ రకంగా నియోజకవర్గ ప్రజల కోసం మరి మాదిగల అస్తిత్వం కోసం గణపురం నియోజకవర్గంలో ఓ అంబేద్కర్ గారి విగ్రహం కోసమో బాబు జగజ్జన్న విగ్రహం కోసమో ఆది జాంబవుడు మన ఆది పురుషుడు విగ్రహం కోసమో ఎక్కడన్నా దళితుల అస్తిత్వం కోసం కష్టపడ్డారంటే అది లేదు అది కాక గణపురం నియోజకవర్గంలో అనేక మంది బిడ్డలు ఉన్నారు దళితులు ఉన్నారు నిజమైన అసలు సజలైన మాదిగలు ఉన్నారు ఈరోజు అనేక మంది రాజకీయాలలో ఆరితేరిళ్ళు కానీ ఏనాడు కూడా దళితుల అస్తిత్వం పెరగడానికి గణపురంలో ఒక ఎస్సీ మండలాధ్యక్షుని చేయలే ఆనాడు టీడీపీలో ఆయన ఏదంటే అది చేసే క్రమంలో కూడా ఒక్క ఎస్సీని కూడా మండల అధ్యక్షుని చేయలే అది ఆయన చరిత్ర ఆయనకు ఒక మంచి పేరు దాన్ని గర్వపడతాడు దళిత దొర అనే ఆయనకి అప్పట్ల పేరు ఎందుకు ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుందంటే ఎలక్షన్లు రాగానే మరి ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు అవ్వబడతారు వాళ్ళ బాధలల్లో పాలు పంచుకోరు ప్రభుత్వం చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోరు పార్టీ కార్యక్రమంలో పాల్గొనరు ఉదాహరణకి మొన్న ఆత్మీయ సమావేశాలు గణపురం నియోజకవర్గంలో కేసీఆర్ గారు పిలుపుని అందుకొని క్లస్టర్ గా ఏర్పాటు చేసి మనము బ్రహ్మాండంగా ఇమ్మతరం తిమ్మప్పుడు మధ్యలో 4-5,000 మందితోటి ఆత్మీయ సమావేశాలు పెట్టాం అట్లాంటి 10 సమావేశాలు గణపురం పెడితే పార్టీ కార్యక్రమాలకు ఎక్కడ రాడు 2014 నుండి ఈ రోజు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అధికార కార్యక్రమాలకు ఎక్కడ రారు ఆయన అనుంగు శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్టీ కార్యక్రమాలకు రారు ప్రభుత్వ కార్యక్రమాలకు అస్సలే రారు ఇవి రెండింటికి లేకుండా మేము కూడా ఈరోజు టిక్కెట్ కావాలి మాకు టిక్కెట్ కావాలని మరి తిరుగుతూ ఉన్నారు ఒక ఊళ్ళల్లో సామెత ఉంటది బాగా బరువైన గడ్డి మోపేసుకొని ఎడ్ల బండి గుంజుకపోతా ఉంటే దాని కింద శుడకం అంటే కుక్క నీడకుండి ఇదంతా నేనే మోస్తాన్నా అని చెప్పేసి
పోయిన సందమ రోజు గణపరవలో కనబడతా ఉన్నది. ఆత్మీయ సమావేశాలకు రారు. దశాబ్ది ఉత్సవాలు 21 రోజులు జరిగితే ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్. గణపరవ నియోజకవర్గంలో 21 మరి దశాబ్ది ఉత్సవాల్లో ఎక్కడన్నా నువ్వు పాల్గొన్నావా? నీ అనుచరులు ఎక్కడన్నా పాల్గొన్నరా? ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్. మీరు పార్టీ ఎట్లయితారు? యు హావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు నిరూపించుకోవాలి. నువ్వు బీఆర్ఎస్ పార్టీ అయితే, నువ్వు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధిగా ఉంటే, నువ్వు గణపురాన్ని క్లెయిమ్ చేసుకోవాలనుకున్నప్పుడు, గణపురం నుంచి వెళ్ళి రావాలనుకున్నప్పుడు, గత 9 సంవత్సరాల నుండి పార్టీ కార్యక్రమాలలో గాని ప్రభుత్వ కార్యక్రమాలలో గాని కడియం శ్రీ రెడ్డి ఆయన ఎక్కడ కూడా పాల్గొనలే.